అగ్నిస్థానం ఆచరించే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా? రాజస్థాన్లో ఉదయ్పూర్లో అగ్నిస్థానం ఆచరించే ఎడానామాత ఆలయం ఉంది. అక్కడ అగ్నిదానంతటా అదే వస్తుంది. ఎక్కువగా పక్షపాతం రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సాంప్రదాయాలకు భారతదేశం. ఇక్కడ ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలతో పాటు దేవుళ్ళు ఎక్కువే. ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు ఆచారాలు ఇక్కడ ఉంటాయి. ఆలయ స్తంభాలు గాల్లో ఉంటే మరికొన్ని చోట్ల దేవుడికే మద్యం సమర్పిస్తారు, మరికొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతుంటుంది. ఇలా రకరకాల విషయాలు అంతచిక్కని అంశాలు ఉన్నాయి. మన దేశంలో ఆలయాల దగ్గరకు వస్తే ఎంతో సంపదను కలిగి ఉండటమే కాకుండా వింత విచిత్రమైన అనుభూతులు అనుభవాలను కలుగజేస్తాయి. ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉంది. అక్కడున్న దేవత అగ్నిస్థానం ఆచరిస్తుంది, అంటే మంట దానంతటా అదే ఉద్భవిస్తుంది. మరి ఆలయం ఎక్కడ ఉందో, ఆ గుడి విశిష్టత, చరిత్ర లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్లో ఉంది. అక్కడ ఎడానామాత ఆలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూపు లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది. ఎడానా ఉదయ్పూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న ఎడానామాత అగ్నిని స్థానంగా తీసుకుంటుంది. నెలకు 2-3 సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతటదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఎడానా దేవాలయంలో పూజార్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుండి 20 అడుగుల వరకు వస్తుందట. ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్థానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదుటబడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.